నమస్తే, వెల్కమ్ టు 99 TV. నేను చందు. బుల్చన్ల ముందుగా హెడ్లైన్స్. రేపటి నుండి గోల్కొండ బోనాలు, నిర్వహణకు భారీగా ఏర్పాట్లు. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న అధికార విపక్షాలు. ఆరున తెలంగాణకు అమిత్ షా, సభ్యత్వంపై ఫోకస్ పెట్టిన బీజేపీ. నేటితో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం. రేపు కొలువుదేరనున్న కొత్త పాలకవర్గాలు. కుప్పంలో చంద్రబాబు పర్యటన, గుడుపల్లి సభలో ప్రసంగం. పక్కాగా ప్రిపేర్ అవ్వండి, క్లారిటీతో ఉండండి. సభకొచ్చే ముందు హోంవర్క్ చేయాలన్న సీఎం జగన్. ప్రశ్నలు అడిగే సభ్యులు ఓర్పుతో ఉండాలి, సభా సమయాన్ని వృధా చేయొద్దన్న తమ్మినేని. నదీ హారతుల పేరుతో వృధా ఖర్చులు, గత సర్కార్పై స్వరూపానంద విమర్శలు. ఏపీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా, రాహుల్కు మద్దతుగా ఆందోళన. అలంద మీడియా కేసులో శివాజీకి షాక్, విదేశాలకు వెళ్తుండగా అరెస్ట్. సైబర్ క్రైమ్ పిఎస్కు శివాజీ తరలింపు, 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ, 11న హాజరు కావాలని ఆదేశం. ఏపీ హోంమంత్రిపై అసభ్యకర పోస్టులు, యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ సరూర్ నగర్లో విషాదం, 5వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొన్న కారు, 3 మృతి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఇవాళ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం. ముంబైలో కుండపోత వర్షాలు, 41కి చేరిన మృతుల సంఖ్య. రైళ్లు విమానాలు రద్దు. మహారాష్ట్రలో వరుణుడి బీభత్సం, తివారి ఆనకట్టకు గండి, 6 మృతి. చంద్రయాన్-2 ప్రత్యక్షంగా చూసే అవకాశం, రేపటి నుంచి ఆన్లైన్లో షేర్ల నమోదు. అమెరికాలో 4 ఇండియన్స్ అరెస్ట్, అక్రమంగా H1B వీసాలు తీసుకున్నారని అభియోగం. డబ్బు తీసుకుని నన్ను వదిలిపెట్టండి, బ్యాంకులకు విజయ్ మాల్యా ఆఫర్. బిఎస్ఎన్ఎల్లో సంక్షోభం, అయోమయంలో సిబ్బంది, వినియోగదారులు. లిబియాలో వైమానిక దాడి, 40 మృతి, 80 గాయాలు. నిప్పుతో ఆట ఆడుతున్నారు, ఇరాన్కు అమెరికా హెచ్చరిక. న్యూజిలాండ్ టార్గెట్, 306 పరుగులు. చెస్టర్లీ స్ట్రీట్ వేదికగా కొనసాగుతున్న మ్యాచ్. ప్రపంచకప్లో చోటు దక్కకపోవడంపై మనస్తాపం, ఇంటర్నేషనల్ క్రికెట్కు అంబటి రాయుడు గుడ్ బై.